personal financial workshop on mutual funds, loan management, personal finance on November 16 and 17. Register now. Hello friends, welcome back to Idream Media. This month we have a stock market analyst Ramchandramurthy garu. Mukhyanga international wide ga chusukunna gold evaraithe invest cheyadam anukuntunaro vallandarki good news ane cheppali, because pasidi daralu nelani taaguthunayani cheppali. So daniki sambandhinchina updates ane ee roju episode lo chudam. Namaskaram sir. Namaste. So overall ga gold rates anevi final ga downfall anedi jarigindi. Diniki rakarakala reasons anevi international ga cheptunnaru. Aithe aa international factors enti? అండ్ ముఖ్యంగా ఇంత వరకు గోల్డ్ అనేది ఇంటర్నేషనల్గా ఒక డౌన్ఫాల్ అనేది చాలా కాలం తర్వాత చూసింది, అయితే ఈ డౌన్ఫాల్ ఇంకా వెళ్ళే ఛాన్స్ ఉందా లేదంటే ఇక్కడతో ఆగుతుందా? అప్డేట్ ఏంటి? యాక్చువల్గా ఇది లాస్ట్ 10-15 డేస్లోనే 2780 దాకా వెళ్ళింది సార్ ఇంటర్నేషనల్ యూఎస్డి. అక్కడ నుంచి 180 పాయింట్స్ తగ్గి ఇప్పుడు 2600 డాలర్స్కి వచ్చింది. మనం యాక్చువల్గా చూస్తే ఆగస్టులో 2500 ఆ రేంజే ఉంది. అంటే మన ఇండియన్ మార్కెట్లో 67,000 నెక్స్ట్ పోస్ట్ బడ్జెట్ తర్వాత 67,000కి వచ్చి అక్కడి నుంచి 80,000 3 మంత్స్లో వచ్చింది. అవును, ర్యాపిడ్ గ్రోత్. ర్యాపిడ్ గ్రోత్ ఇది ఏంటంటే ఒరిజినల్ కాదు, ఆ రోజు నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది ఏంటంటే డొమెస్టిక్ ఇంటర్నేషనల్ ఫియర్ ఎఫెక్ట్ అవటం, యుఎస్ రిజల్ట్స్ క్లారిటీ లేకపోవటం వల్ల అక్కడ వీళ్ళందరూ ఏంటంటే ఎప్పుడైతే అన్సర్టనిటీ ఉంటుందో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. అప్పట్లో ఉన్న వార్ఫేర్ కూడా దానికి పెరగడం, ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఇరాక్ రివర్స్ అయింది అటాక్ అవటం, తర్వాత ఇజ్రాయెల్ మీద డైరెక్ట్ ఇరాన్ మీద ఇది చేయటం, అలాగే ఇవి కంట్రీస్కి స్ప్రెడ్ అవటంతో ఏమైందంటే పిఎస్ ఎక్కువైపోయి మేజర్ అంటే ఇంటర్నేషనల్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయటం వల్ల గోల్డ్ రేట్ పెరిగిపోయింది. ఎప్పుడైతే యుఎస్ ఎలక్షన్స్ క్లియర్ అయిపోయిందో, ఎవరు గెలిచారో తెలిసిపోయిందో, ఇంకా మళ్ళీ మ్యాటర్ ఫ్రీ అయిపోయింది. దాంతో వాళ్ళు ఏంటంటే మనీ ఫుల్ బ్యాక్ చేసుకున్నారు. దాని తర్వాత ఆటోమేటిక్గా గోల్డ్ తగ్గింది. అయితే ఇప్పుడు ఇంకా సీజన్ యాక్చువల్గా అయితే ఇండియన్లో డిమాండ్ ఇప్పుడు ఏది మ్యారేజెస్ ఇవన్నీ కూడా డిమాండ్ కానీ తగ్గాల్సిన అవసరం లేదు, కానీ పెరిగినా తగ్గినా మన రీజన్స్ కాదు, ఇంటర్నేషనల్ ఎఫెక్ట్ ఫ్యాక్టర్స్ మెయిన్ యుఎస్ ఎలక్షన్స్ కానీ ఈ యొక్క ఇజ్రాయెల్ వార్ కానీ వీటి వల్ల ఇదైంది. తర్వాత డాలర్ పేరెట్ డాలర్ ఇండెక్స్ ఒకటి బాగా ఎఫెక్ట్ చేస్తుంది గోల్డ్ యొక్క పతనానికి. డాలర్ ఇండెక్స్ బాగా స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి మొత్తం మనీ అంతా అటు షిఫ్ట్ అవుతుంది అన్నమాట. సో అలాగే ఇంకా చూసుకోండి ఏంటంటే ఈ యుఎస్ మార్కెట్స్ స్టాక్ మార్కెట్స్ స్ట్రాంగ్ అవటం పెరగటం వల్ల ఎమర్జింగ్ మార్కెట్స్లో మనీ అటు వెళ్తుంది. అలాగే దానిలో కూడా గోల్డ్ నుంచి కూడా గోల్డ్ మార్కెట్లో నుంచి అమౌంట్ కూడా యుఎస్ స్టాక్ మార్కెట్కి వెళ్తుంది. సో ఈ 5 ఫ్యాక్టర్స్ వల్ల ఏమవుతుందంటే గోల్డ్ డిమాండ్ తగ్గుతుంది. సో అందుకే రేట్లు తగ్గుతున్నాయి. ఇప్పుడు ఇంకా ఎంత తగ్గుతుంది ఏంటి అంటే ఇంకొక $100 అటు ఇటు ఉంటుంది. అంటే $100 అంటే మనం ఇక్కడ 70,000 69 ఆ రేట్లో ఇంకా 2-3 వేలు ఛాన్సెస్ ఉంటాయి. సేమ్ టు సేమ్ ఏంటంటే వెండి కూడా 1,08,000 దాకా వెళ్ళింది, ఇప్పుడు 90,000 అరేంజ్కి వచ్చింది దాదాపు 20,000. ఇది కూడా సేమ్. అంటే ఎందుకంటే మనం అంత హై రేట్ వెళ్ళాక ఇక్కడ డిమాండ్ తగ్గిపోతుంది, ఎందుకంటే ఫిజికల్గా కూడా అంత రేట్లో కొనలేము. సో కేవలం నెసెసిటీగా ఉన్నవే చాలా ఇంపార్టెంట్ అన్నవే కొంటాం కాబట్టి సో అందరం కూడా అవాయిడ్ చేయటం అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్ కనుక 1 డే అవాయిడ్ చేసినా గోల్డ్ ఎఫెక్ట్ తగ్గిపోతాయి. సో ఇప్పుడైతే ఇండియన్ కన్జ్యూమర్స్ అందరూ చాలా హై రేటు అని అనిపించి ఒక 2 రోజులు ఆపారండి, డిమాండ్ తగ్గిపోతుంది, సప్లై ఉండదు కాబట్టి డిమాండ్ తగ్గిపోతుంది కాబట్టి రేట్ తగ్గిపోతుంది, అలా జరుగుతుంది. సిల్వర్ అయితే బాగా ఆగిపోయింది అనమాట, దాంతో ఇది తగ్గుతుంది. అది కూడా 85-90 ఆ రేజ్ లాస్ట్ టైం లాగా 80 మరి 80 కానీ కిందకి రాకపోవచ్చు, 80-90 మధ్యలో స్టేబిలైజ్ అవుతుంది. అయితే మనం ఇవాళ ఇప్పుడు నేను గోల్డ్ కొంటా అనే వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పచ్చు అంటే, సో ఇది నేను లాస్ట్ వర్షం నుంచి మార్చుకుంది ఏంటంటే ఇప్పుడు మీకు ఆ కారు ఎగ్జాంపుల్ చెప్పాను, కారును గోల్డ్ కొనుక్కున్నారు 15 ఇయర్స్ బ్యాక్. ఆ వర్షం ఇన్నాక ఏమైందంటే మన దగ్గర ఫ్రీ అమౌంట్ ఉంటే మీరు గోల్డ్ హ్యాపీగా బై చేయండి, ఎందుకంటే ఇది ఒక మనం ఒక అసెట్, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్, మనకు ఒక సెక్యూరిటీ, ఈ మూడింటికి మనకి ఉంటాయి. సో అనవసరమైన ఖర్చులను తగ్గించేసి అసలు గోల్డ్ కొనడం మీదే కాన్సన్ట్రేట్ చేయమని నేను చాలా హై రికమెండ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఒక సినిమాకి వెళ్తాం, రిలీజ్ సినిమాకి వెళ్ళి ఒక 2 వేలు 3 వేలు దాని వల్ల 1 గ్రామ్ వస్తుంది. అలా మనకు 5-6 సంవత్సరాలు మనం నిజంగా వేస్ట్ ఖర్చులన్నీ తగ్గించేస్తే మన దగ్గర మనకు తెలియకుండానే ఒక మంచి గోల్డ్ ఎక్యుమిలేట్ అవుతుంది.
అది మనకి మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఎకనామికల్ గా కానీ, తర్వాత ఒక ఆభరణాల పాయింట్ లో కానీ. అయితే ఏంటంటే ఇప్పుడు తక్కువ అమౌంట్ ఉన్నప్పుడు నా సజెషన్ ఏంటంటే ఈ గోల్డ్ కానీ తర్వాత బిస్కెట్ కానీ వెళ్ళండి. ఒక ఎక్కువ అక్యుమిలేట్ అయ్యాక దాన్ని మళ్ళీ జ్యువెలరీ కింద మార్చుకోవచ్చు. సో ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న వాటికి చేసుకునే కన్నా ఒక పెద్ద ఐటమ్ చేసుకోవటమే బెటర్ అంటున్నాం. ఎందుకంటే అది మార్చేటప్పుడు కూడా సేమ్ కూడా కేడియం తీసుకోవటం వల్ల రేట్ రేట్ వస్తుంది కాబట్టి అది బెనిఫిట్. సో 1 గ్రామ్ 2 గ్రామ్స్ అంటే ఒక 5,000 10,000 అలా ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఈ గోల్డ్కి వెళ్ళడం సేఫ్. సో అవి మనకి డిమాట్ అకౌంట్ లాగా ఉంటే దానిలో ఖర్చులు ఉండవు. ఇప్పుడు మీరు ఫిజికల్గా వెళ్ళి గోల్డ్ షాప్కి వెళ్తే 10% ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది, జిఎస్టీ అని, తర్వాత మేకింగ్ ఛార్జెస్. ఇప్పుడు మనకి ఆర్నమెంట్ అవసరం లేదు, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అన్నప్పుడు మాత్రం ఈ గోల్డ్కి వెళ్ళిపోవటం బెటర్. ఓకే, ఈవెన్ ఫిజికల్ గా గోల్డ్ బిస్కెట్ కంటే కూడా ఈ గోల్డ్ బెటర్. బిస్కెట్ కొన్నా మళ్ళీ అదే జిఎస్టీ ట్యాక్స్ అది పడుతుంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నారు, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి మరి ప్లాన్ చేస్తున్నారు గోల్డ్ ని కూడా ఒక అసెట్ లాగా భావించి దాని మీద మళ్ళీ ట్యాక్స్ వేద్దామని. ఇది ఇన్కమ్ ట్యాక్స్, ఇంతకీ వరకు జిఎస్టీ ఉంది కానీ ఇన్కమ్ ట్యాక్స్ కూడా మీకు ఉన్న అంటే మన యొక్క నిల్వల అసెట్స్ లో గోల్డ్ కూడా పెట్టమంటారు. అంటే ఇండైరెక్ట్ గా ఏంటి, వాళ్ళు కూడా గోల్డ్ కి వాల్యూ ఇస్తున్నారు కాబట్టి మనం కూడా గోల్డ్ కి వాల్యూ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనకి హౌస్ ఎలా అసెట్, ఇది కూడా అలా అసెట్ లాగా పెట్టి. ఎందుకంటే మనం ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఇది 55,000 అలా ఉంది, ఇప్పుడేమో 85 వెళ్ళిపోతుంది. సో అలా మనకి పెరుగుతాయి కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే పాజిటివ్ కాదు. అంటే ఇన్వెస్టర్స్ యొక్క ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే సార్, లిటరలీ స్టాక్ మార్కెట్ ఇప్పుడు పాయింట్స్తో గోల్డ్ ధర కూడా కంపీట్ అవుతూ ఉంది, రేపు అన్న రోజు దీన్ని ఏది ఓవర్కమ్ చేయబోతుంది దేన్ని అనేది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్లా మారింది. డెఫినెట్గా సార్, దీనికి ఆన్సర్ ఏంటి, మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ని పేపర్ అసెట్ అంటాం, అది ఏ టైంలోనే బబుల్ అవ్వచ్చు. ఓకే, స్టాక్ మార్కెట్ ఈజ్ పేపర్ అసెట్, బట్ కమోడిటీ గోల్డ్ ఈజ్ ఫిజికల్ అసెట్. అది అంత ఫాస్ట్గా బబుల్ అయ్యే అవకాశం లేదు, ఇది తరతరాల నుంచి ఉంది, మనం ట్రెడిషనల్గా ఉంది. సో వెన్ కంపేర్డ్ విత్ స్టాక్ లేదా ద గోల్డ్ అంటే 80% పీపుల్, అంటే నేను చెప్పేది ఏంటంటే గోల్డ్కి స్టాక్ మార్కెట్ అంటే మీకు మీ యొక్క సేవింగ్స్లో ఎక్కువ పార్టు గోల్డ్ పెట్టుకొని ఫ్రీ అమౌంట్ స్టాక్స్లో పెట్టుకోండి. ఓకే, అంటే మొత్తం స్టాక్ మార్కెట్ని ఒక బిజినెస్ ఇన్కమ్ లాగా చూడాలి, గోల్డ్ని మాత్రం అసెట్ లాగా చూడాలి. అంటే మనం ల్యాండ్ కొంటున్నాం, దాన్ని ఏం చేస్తున్నాం, రోజు చూసుకోం. అలా మన పాత తరంలో ఏం చేస్తున్నారు, మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు గోల్డ్ని మన నెక్స్ట్ జనరేషన్కి ఇస్తున్నారు, వాళ్ళు మనకి ఇస్తున్నారు, అలా గోల్డ్ అనేది అలా పాస్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ మధ్య ఏం చేసామంటే అందరం కూడా మన ఇండియన్ పీపుల్ అందరూ గోల్డ్ వేస్ట్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాం. కానీ యాక్చువల్గా ఆలోచిస్తే వెన్ కంపేర్డ్ విత్ ఆల్ అసెట్స్ మనకి కళ్ళ ముందు కనపడే గ్రేటెస్ట్ అసెట్ ఏంటంటే గోల్డే. ల్యాండ్ గోల్డ్ అనేది బేసిక్ అసెట్స్ కింద తీసుకుంటే దాని తర్వాత పేపర్ అసెట్స్, అది స్టాక్ మార్కెట్స్ కానీ బాండ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకోవచ్చు. వండర్ఫుల్ సార్. సంహౌ గోల్డ్కి సంబంధించి ఇప్పుడు ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది అండ్ ఈవెన్ సజెషన్ వైజ్ కూడా సార్ చెప్పడం జరిగింది, మీరు ఏది ప్రిఫర్ చేయొచ్చు, మీకున్న సిచ్యువేషన్ ఏంటి అనేది. బట్ అగైన్ పర్సనల్గా సార్ని కలిసి మీకున్న సిచ్యువేషన్స్, మీకున్న పరిస్థితులను బట్టి మీరు ఒక డెసిషన్ తీసుకోవడం అనేది వుడ్ బి రైట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. సో దానికోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా మీరు సార్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.